శ్రీ కేరళ దుర్గంబిక జ్యోతిషాలయం పండితి సాయికృష్ణన్ గురిజీ గారు. వశీకరణ, భార్యాభర్తల కలహాలు, ప్రేమ విచార, అత్తకొడల సమస్యలు, రాజకీయ యోగం, సంతానలేమికి, నరఘోష, దుష్టశక్తి సమస్యలు, పరస్త్రీ, పరపురుష వ్యామోహాల నివారణం, రియల్ ఎస్టేట్ వంటి సమస్యలకు కేరళ మోడీ మంత్రం ద్వారా అన్ని సమస్యలకు 100% శాశ్వత పరిష్కారం లభించును. సంప్రదించవలసిన నెంబర్ 7032290053. మరో 24 గంటల్లో మనకు సూర్యగ్రహణం రాబోతుంది. మళ్ళీ 2032లోనే ఇలాంటి సూర్యగ్రహణం ఏర్పడబోతుంది. చిట్ట చివరి సూర్యగ్రహణము ఇది భారత్లో ఏర్పడబోతుంది. ముఖ్యంగా మొత్తం ఏడాదిలో 2వ సూర్యగ్రహణం అక్టోబర్ 25న ఏర్పడుతుంది. 2వ సూర్యగ్రహణము, చంద్రగ్రహణాలు కూడా 4 ఉన్నాయి. ఇప్పటికే ఒక సూర్యగ్రహణం, ఒక చంద్రగ్రహణము ఏప్రిల్ మేలో పూర్తయిన విషయం తెలిసిందే. అయితే ఈ గ్రహణాలు 15 రోజుల వ్యవధిలో సంభవిస్తాయి. ప్రస్తుతం కూడా ఇదే విధంగా 2 వారాల వ్యవధిలో మళ్ళీ 2 గ్రహణాలు ఒకదాని తర్వాత ఒకటి వెంటనే సంభవించడం గమనార్హం. అక్టోబర్ 25న సూర్యగ్రహణం, నవంబర్ 8న కార్తీక పౌర్ణమి రోజు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అక్టోబర్ 25న ఏర్పడే పాక్షిక సూర్యగ్రహణం ఈసారి ఏర్పడే సూర్యగ్రహణం భారతదేశంలో కనువిందు చేయబోతూ ఉంది. ముఖ్యంగా ఇలాంటి సూర్యగ్రహణాన్ని మళ్ళీ చూడాలంటే 10 ఏళ్ళు పడుతుందని 2032 వరకు ఆగాల్సిందని శాస్త్రజ్ఞులు తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క సూర్యగ్రహణము అక్టోబర్ 25 సాయంత్రం 4:29 ప్రారంభమై సాయంత్రం 5:42 వరకు ముగుస్తుంది. అంటే దాదాపుగా 1:15 పాటు గ్రహణం భారతదేశంతో పాటు ఇది ఐరోపా, ఆఫ్రికా ఖండంలో, ఈశాన్య భాగం ఆసియాలో, నైరుతి భాగం అట్లాంటిక్లో కూడా కనిపించబోతుంది. సూర్యగ్రహణాన్ని నేరుగా చూడకుండా రక్షణ కల్పించే సాధనాలు వినియోగించాలి. చంద్రుడి ముఖం సూర్యునికి అభిముఖంగా వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ సమయంలో సూర్యకిరణాలు భూమికి చేరుకోవడానికి చంద్రుడు అడ్డుపడతాడు. భూమి సూర్యునికి మధ్య కక్షలో చంద్రుడు ప్రవేశించినప్పుడు ఇలా జరుగుతుంది. దీంతో చంద్రుడి నీడ భూమిపై పడ్డానికి సూర్యగ్రహణంగా చెప్తారు. సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే కక్షలో ఉండి సూర్యునికి ఉపరితలం కొంత భాగం చీకటిగా మారినప్పుడు పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడుతుంది. సూర్యగ్రహణము హారము, గరిష్ట ముగింపు అనేది 3 భాగాలుగా ఉన్నాయి. గ్రహణం ఆరంభంలో చంద్రుడు సూర్యుని డిస్కులోనికి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత సూర్యుల్లోని అధిక భాగాన్ని చంద్రుడి నీడ కప్పేస్తుంది. ఆ తర్వాత క్రమంగా కక్ష నుంచి చంద్రుడు పక్కకు జరుగుతాడు. ఈ యొక్క పాక్షిక సూర్యగ్రహణం 2025లో ఏర్పడబోతుంది. రేపు 25వ తేదీన ఏర్పడబోతుంది. మళ్ళీ 2032లో ఇలాంటి గ్రహణం చూడవచ్చని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క గ్రహణం యొక్క ప్రభావము తులారాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతుందో తెలుసుకుందాము. ముఖ్యంగా ఈ యొక్క గ్రహణం అనేది తులారాశి వారి యొక్క జీవితంలో కొత్త వెలుగులను చూడబోతుంది. ముఖ్యంగా ఈ యొక్క గ్రహణం అనేది తులారాశిలోనే ఉంది, కానీ తులారాశి వారి స్వాతి నక్షత్రంలోని యొక్క గ్రహణం ఏర్పడబోతుంది. కాబట్టి తులారాశి వారు అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. గ్రహణ సమయంలో ఎక్కడికి వెళ్ళకండి. దూర ప్రయాణాలు చేయకూడదు. ఏదైనా అర్జెంట్ పని ఉన్నా కూడా బయటికి వెళ్లకుండా ఉంటేనే మంచిది. గ్రహణం పూర్తయిన తర్వాత గ్రహణానికి సంబంధించినటువంటి దోష పరిహారాలు చేయించుకోండి. అంతేకాని భయపడాల్సినటువంటి పని లేదు. గ్రహణం యొక్క ప్రభావం కొన్ని నెలల వరకు ఉంటుంది. కాబట్టి వీలున్నప్పుడల్లా కల కూడా రుద్రాభిషేకం చేయించుకుంటే సరిపోతుంది. ఈ యొక్క తులారాశి స్వాతి నక్షత్రంలోనే గ్రహణం ఏర్పడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారికి కొన్ని అంశాల్లో కొన్ని మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. కుటుంబ జీవితంపై కూడా శ్రద్ధ వహించాలి. ఎందుకంటే ఈ సమయంలో మీ జీవితంలో బలహీన వర్గాల్లో ఉంటాయి. మరియు వాటిని విస్క్రమించడానికి ఒత్తిడి మరియు పెద్ద సమస్యలకు దారితీస్తుంది. మానసిక ఒత్తిడికి వీలైనంత దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. మీరు కారులో కష్టపడి పనిచేస్తారు. తులారాశి జాతకులకు గత కొన్ని రోజులుగా ప్రతికూలమైనటువంటి ఫలితాలతో రకరకాలుగా ఎన్నో ఒడిదుడుకులను గురి అవుతూ వస్తూనే ఉన్నారు. కానీ ప్రస్తుతము జరుగుతూ ఉండేటటువంటి గ్రహస్థితిని కనుక పరిశీలన కనుక చేసినట్లయితే ఈ రాశి జాతకులకు ప్రతికూలతలు ఏవైతే ఉన్నాయో, ఆటంకాలు ఏవైతే ఉన్నాయో, అవాంతరాలు ఏవైతే కొనసాగుతూ ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి చాలా చక్కగా చేపట్టినటువంటి ప్రతి కార్యక్రమము కూడా ఎంతో దిగ్విజయంగా, ప్రతి కార్యక్రమం కూడా పూర్తయ్యేటటువంటి విధంగా ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి అనేది చాలా అమ్మోహకంగా, అద్భుతంగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ రాశి జాతకులు నిన్నటి వరకు కూడా తులారాశి జాతకులకు ముఖ్యంగా రహస్యాధిపతి అయినటువంటి శుక్రగ్రహం ముఖ్యంగా ఈ మాసంలో రేపు వచ్చేటటువంటి రోజుల నుంచి కూడా వచ్చేటటువంటి 16వ తేదీ దాటిన తర్వాత నుంచి కూడా ఈ రాశి జాతకులకు శుక్రగ్రహము ఈ రాశి జాతకులకు రాశిలోనే సంచారం చేస్తూ ఉంటాడు. రహస్యాధిపతి యొక్క జన్మ సంచారం ఏదైతే ఉందో, రహస్యాధిపతి యొక్క జన్మ సంచారం అనేది ముఖ్యంగా ఈ యొక్క తులారాశి జాతకులకు ఎంతో విశేషమైనటువంటి ఆనందాలను, అద్భుతాలను ఇస్తూ ఉంటాయి. ఈ రాశి జాతకులకు మానసికమైనటువంటి ఉత్సాహాలను, ఉల్లాసాలను కూడా ఈ రాశి వారికి కలగడానికి అవకాశం అనేది ఎంతో ఉత్సాహవంతంగా ముందుకు దూసుకుపోతారు. ఈ రాశి జాతకులకు ముఖ్యంగా చేసేటటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, చేసేటటువంటి పనులలో పట్టుదల అనేది ఎక్కువగా పెరుగుతుంది. ఏదైనా సరే, ఎలాగైనా సరే ఆ పనిని సాధించి తీరాలి అనేటటువంటి
అంకిత భావం అనేది ఈ తులారాశి వారిలో ఎక్కువగా పెరుగుదానికి అవకాశం అనేది ఉంది. ముఖ్యంగా ఇంకా చెప్పాలనంటే ఈ రాశిలోనే మనకు 26వ తేదీ నుంచి కూడా బుధ గ్రహం యొక్క సంచారం అనేది కొనసాగుతూ ఉంది. ఈ రాశిలోనే ఎన్నో గ్రహాల యొక్క సంచార స్థితిగతులు కొనసాగుతూ ఉన్నాయి. ముఖ్యంగా వచ్చేటటువంటి సూర్యగ్రహణం కూడా ఈ తులారాశిలో స్వాతి నక్షత్రంలోనే కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా ఈ రాశి జాతకులకు భాగ్యాధిపతి అయినటువంటి బుధ గ్రహం యొక్క సంచారం అనేది ఈ రాశిలోనే కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా ఈ రాశిలోనే బుధ గ్రహం యొక్క సంచారం అనేది జరుగుతూ ఉన్నటువంటి యొక్క సమయంలో విద్యార్థులందరూ కూడా ఎంతో ఉత్తమమైనటువంటి ఊహించినటువంటి ఫలితాలను ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు పొందడానికి అవకాశం అనేది ఉందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారము చేసేటటువంటి వ్యాపార వర్గాల వారు చక్కటి అనుకూలవంతమైనటువంటి ఫలితాలతో పాటుగా ఎంతో అద్భుతవంతమైనటువంటి ఎన్నో లాభాలను కూడా ఈ రాశి జాతకులు పొందడానికి అనేది అవకాశం అనేది లేకపోలేదు. ముఖ్యంగా ఈ రాశి జాతకులకు లాభాధిపతి అయినటువంటి రవి గ్రహము ఈ జన్మ రాశిలోనే నీచ స్థానంలోనే సంచారం చేస్తూ ఉన్నప్పటికీ కూడా విల్ పవర్ అనేది పెరగడానికి ఈ రాశి వారిలో విల్ పవర్ అనేది పెరగడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ రాశి జాతకులకు మొన్నటి వరకు కనుక పరిశీలన కనుక చేసినట్లయితే కుజగ్రహము అష్టమ స్థానంలో కుజగ్రహము సంచారం చేస్తూ ఉన్నప్పుడు అనేక రకాలైనటువంటి ఇబ్బందులను వడుతుకులను పడుతూ వస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ రాశి జాతకులకు కుజగ్రహం యొక్క సంచారం ఏదైతే ఉందో ఈ యొక్క కుజగ్రహం యొక్క సంచారం అనేది భాగ్యస్థానంలో కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా ఈ యొక్క కుజగ్రహం యొక్క భాగ్యస్థానం సంచారం ఆకస్మికమైనటువంటి భూ లాభాలను వస్త్ర లాభాలను ఎన్నో యోగాలను కలిగిస్తూ ఉంటుంది. గృహంలో కూడా ఎన్నో లాభాలను కలిగిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి జాతకులు ఎవరైతే కోర్టు సమస్యలతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో లీగల్ ఇష్యూస్తో గత కొద్ది కాలంగా విపరీతంగా ఎవరైతే సఫర్ అవుతూ వస్తూ ఉన్నారో అటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అనేక రకాలైనటువంటి శుభ పరిణామాలు కూడా ఎదుర్కొనేటటువంటి అవకాశాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఇది మాత్రమే కాకుండా చతుర్థ స్థానంలో శనిగ్రహం యొక్క సంచారం అనేది కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా 23వ తేదీ నుంచి శనిగ్రహం యొక్క వక్ర నడక అనేది శని వక్రాన్ని వదిలిపెట్టి రుజు మార్గంలో ఫార్వర్డ్ మోషన్ లోనికి రావటం అనేది జరుగుతుంది. చతుర్థ స్థానంలో శనిగ్రహం యొక్క సంచారం ఏదైతే ఉందో ఈ యొక్క శనిగ్రహం యొక్క సంచారం చతుర్థ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క శనిగ్రహం యొక్క వీక్షణం ఏదైతే ఉందో ఈ యొక్క వీక్షణము అనేది ఈ రాశి మీద కొనసాగుతూ ఉన్నటువంటి కారణం చేత గృహ సంబంధమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అదేవిధంగా విద్యా సంబంధమైనటువంటి విషయాలు ఏవైతే కొనసాగుతూ ఉన్నాయో వ్యాపార సంబంధమైనటువంటి విషయాలు కావచ్చు వాయువేగంతో ప్రతి విషయం కూడా వాయువేగంతో ముందుకు వెళ్ళడానికి అవకాశాలు అనేవి లేకపోలేదు. ఎక్కడా కూడా ఈ రాశి జాతకులకు ప్రతికూలతలు అనేటటువంటివే ఎక్కడా కూడా ప్రతికూలతలు అనేటువంటివే లేకుండా ముందుకు సాగడానికి అవకాశాలు అనేవి లేకపోలేదు. ప్రతి పనులను కూడా ముందుకు సాగుతారు. ఇంకా చెప్పుకోవాలంటే ఈ రాశి జాతకులకు వచ్చినటువంటి చిన్న ఇబ్బందిని కనుక తీసుకున్నట్లయితే 9వ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి కుజగ్రహం యొక్క వీక్షణం ఏదైతే ఉందో ఈ యొక్క కుజగ్రహం యొక్క వీక్షణం అనేది రాశి జాతకులకు చతుర్థ స్థానంలో ఉండేటటువంటి శనిగ్రహం యొక్క వీక్షణం అనేది కొనసాగుతూ ఉన్నటువంటి కారణం చేత కొన్ని స్థిరాస్తులకు సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో స్థిరాస్తులకు సంబంధించినటువంటి విషయాలు లీగల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో లీగల్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. కనుక వాటన్నిటినీ కూడా ముందుగానే నోటిఫైడ్ చేయడము వాటన్నిటినీ కూడా ముందుగానే గుర్తించడం అనేటటువంటిది ప్రధానంగా ఈ రాశి జాతకులకు చెప్పుకోదగినటువంటి సూచన. విద్యార్థులందరూ కూడా ఉత్తమమైనటువంటి ఫలితాలను సాధించడానికి అయితే మాత్రము అవకాశాలు అనేవి చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా నిరుద్యోగులుగా ఉండేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారు కూడా ముఖ్యంగా వీరు చేసేటటువంటి ప్రయత్నాలు దాదాపుగా చాలా వరకు రేపు వచ్చేటటువంటి గ్రహస్థితులు చాతుర్గ్రహ కూటమి కూడా కొనసాగబోతూ ఉంది. ఎప్పుడంటే దీపావళి తర్వాత మరుసటి రోజు నుంచి చాతుర్గ్రహ కూటమి ఏర్పడబోతూ ఉంది. ఈ విధమైనటువంటి గ్రహస్థితులన్నీ కూడా ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలను కొనసాగబోతూ ఉంది. దాదాపుగా అన్ని రకాలైనటువంటి ఎన్నో అద్భుతవంతమైనటువంటి శుభ ఫలితాలు శుభయోగాలు ఎన్నో కలిగించేటటువంటి విధంగా పరిస్థితులు అనేవి కొనసాగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి జాతకులకు ఇప్పటి వరకు ఆలోచనతో మాత్రమే ఉంటే ఆచరణకు నోచుకునేటటువంటి పనులు ముఖ్యంగా రేపు వచ్చేటటువంటి 26వ తేదీ దాటిన తర్వాత నుంచి కూడా ఆచరణ యుక్తంగా ప్రతి పని కూడా విజయం సాధించేటటువంటి విధంగా మారేటటువంటి అవకాశాలు లేకపోలేదు. ముఖ్యంగా స్నేహితుల నుంచి బంధువుల నుంచి మిత్ర బలము మిత్ర సహకారం అనేది పెరగడానికి అవకాశం అనేది లేకపోలేదు. దానితో పాటుగా సమస్యలు అనేవి చాలా కాలం నుంచి కూడా సమస్యలు అనేవి తీవ్రంగా బాధిస్తున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నిటి నుంచి కూడా దాదాపుగా ఈ తులారాశి జాతకులు బయటపడడానికి అవకాశాలు అనేవి లేకపోలేదు. ముఖ్యంగా చెప్పాలనంటే భూములకు సంబంధించినటువంటి విషయాలలో స్థిరాస్తులకు సంబంధించినటువంటి విషయాలలో
ఏర్పడినటువంటి స్తంభన ప్రతిష్టంభన ఆగిపోయినటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఆగిపోయినటువంటి వ్యవహారాలన్నీ కూడా ముందుకు నడవడానికి అవకాశాలు అనేవి లేకపోలేదు. ముఖ్యంగా చెప్పాలనంటే ఈ రాశి జాతకులకు ఈ రాశి వారిని కనుక పరిశీలన కనుక చేసినట్లయితే ఈ మాసంలో చేసినటువంటి వివాహ ప్రయత్నాలు కానీ వ్యాపార ప్రయత్నాలు కానీ ఉద్యోగ ప్రయత్నాలు కానీ పూర్తిగా అనుకూలంగా అద్భుతంగా మారడానికి అవకాశాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ రాశి జాతకులకు ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో ముఖ్యంగా రాశి జాతకులు జాగ్రత్తలు పాటిస్తూ ఉండడం చాలా మంచిది. ఏ రకంగా చూసుకున్నా కూడా ఆర్థికంగా కానీ వ్యాపార పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ ఆరోగ్య పరంగా కానీ ఉన్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులు ఒడిదుడుకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. ప్రతి విషయాలను కూడా జాగ్రత్తగా ఉండండి. రాబోయేటటువంటి కాలం వాయు వేగంతో ప్రతి పని కూడా చాలా నిర్విఘ్నంగా ప్రతి పనిని కూడా పూర్తి చేయడమనే జరుగుతూ ఉంటుంది. ఇలా అనుకున్నటువంటి తరువుగానే వెంటనే ఆ పనులు అనేవి దాదాపుగా పూర్తి అవ్వటం, మానసికమైనటువంటి ఆనందం అనేది కలగటము, అధికారుల యొక్క ప్రశంసలు పొందటము, ఏదైనా సరే ముఖ్యమైనటువంటి పని మీద వెళ్తూ ఉన్నప్పుడు పై వాళ్ళు కింద వాళ్ళు అందరూ కూడా పూర్తిగా సహకరించినటువంటి విధంగా ఫలితాలు అనేవి ఉండటం అనేవి జరుగుతూ ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.